రెండోది డబుల్ బెడ్రూమ్ విషయం, అదే నాకు రెండు విషయాలు కాబట్టి అది మాట్లాడిన డబుల్ బెడ్రూమ్ విషయం. మేము వెళ్ళిన గ్రామం మాది, మా దగ్గర మీరు ఎప్పుడన్నా పోయినా మీడియం మిత్రుడు, నేను ఒక మిత్రుడు వస్తుంది చెప్పిన, మా పశువు దవాఖాన దగ్గర మీకు ఆటో స్టాండ్ నుంచి జస్ట్ ఇట్లా మళ్ళాగానే పశువు దవాఖాన ఉంటుంది, అక్కడ ఒక చిన్న పూరు గుడిసె ఉంటుంది, చిన్న గుడిసె అంటే మామూలుగా కవర్ వేసుకుని ఇట్లా కట్టుకుని ఉంటుంది, గోడకు పాడువాడ గోడలకు బ్యానర్లు ప్లాస్టిక్ కవర్లు వేసుకొని ఇట్లా చిన్నగా గుడిసెలా వేసుకుంటే ఆ ముసలామికి పాపం కొడుకుంటాడు, ఆ ఊళ్ళైన కూలిన చేసుకుంటాడు, ఆమె అడగతీత మామూలుగా బొబ్బలుడు వాళ్ళ బొబ్బలుడు అంటే ఇష్టం, ఆ వాళ్ళ మన్మడికి పాము కలిసి మన్మడ చచ్చిపోయాడు, పిల్ల ఒక మన్మరాలకి పిల్లకు షార్ట్ కన్లు అయ్యి పిల్ల కళ్ళు కనపడవు, అడక తింటారు, వాడు పొద్దులు వేస్తే బల్లు గోవులు కాస్తాడు ముందర, మన చర్మ మాజీ సర్పంచ్ ఇంటికాడ పనిచేస్తాడు, దిక్కులేదన్నని చెప్పి నేను ఆ బాత నేను కాలుమక్కి నేను ఆయనకు, మా ఊరు పెద్ద మంత్రుల ముందర నేను ఒక్కని కాదు, వాళ్ళు ఏమంటారంటే మేము 10 ఇచ్చినా 20 ఇచ్చినాను, యా కొడుకు ఇచ్చాడు చెప్పమని చెప్పు, చెప్పుకొని కొడతా వాడు, వాడు కానీ మాకు ఒక ఇల్లు ఇచ్చిండేమో అడగమని చెప్పి రేపు, మేమెంత బాధపడితే తెలుసా, రాజీనామా ఇచ్చేందుకు తయారున్నాం మేము, ఊళ్ళో పోతే ప్రచారానికి పోతే మీరు మనుషులకు గాడుదరా, నేను ఉప సర్పంచ్ ఉన్నావు, వార్డు మెంబర్ ఉన్నావు, నేను ఇండిపెండెంట్ గెలిచిచ్చినాము, నీ ఊళ్ళో వచ్చి ప్రచారం గాడి కొడక నాకు మాకు వెళ్ళి ఇల్లు ఎందుకు వెళ్ళి అని అడిగినారు, నేను చెప్పలేని పరిస్థితి మాది, ఏం రాజకీయం చేస్తారు వీళ్ళు, ఇవ్వనబ్బ జాగిరి రాజకీయం, వీళ్ళు అనుకోండి రాజకీయం మా అబ్బా జాగిరి, ఇవ్వనబ్బ జాగిరి కాదు రాజకీయం, ఇవాళ కాంగ్రెస్ ఉంది, రేపు బీజేపీ వస్తుంది, ఇంకొకటి కాంగ్రెస్, ఇంకా టీఆర్ఎస్ రావచ్చు, ఇంకేదైనా ఎంఐ రావచ్చు, ఎంఐఎం రావచ్చు, బీఎస్పీ రావచ్చు, బ్యానర్ కట్టవద్దు అంటారు, వాడు అన్న తమ్ముడు ఎక్కడ ఉన్నా అంటాడు, అంటే తమ్ముడు ఒదికి ఉండాలి అన్న ఒదికి అని మాట్లాడతారు, ఎవరిని స్వతంత్రం, ఎవరికి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఓటు హక్కు ఉంది, ఎక్కడైనా ఎప్పటికైనా పనిచేయచ్చు, వాటికి మనకి ఆ హక్కు ఉంది, అది చట్టంలో కల్పించినటువంటి అది హక్కు, కానీ వీళ్ళేమంటే మన దగ్గరనే ఉండాలి, ఒక దగ్గర ఉండాలి, ఎందుకుంటారు, నేను ఇండిపెండెంట్ గెలిచిన నాకు టికెట్ ఇస్తాను చెప్పి రేపు కండు వేసుకో ఎల్లుండి నామినేషన్ అన్నాడు, నేను కండు వేసుకున్నా టికెట్ ఇవ్వలే, నేను ఇండిపెండెంట్ గెలిచి పార్టీలో ఉన్నా, ఎందుకు గౌరవం మీద, మేమేమంటామంటే ఎవరిన మేము కించపరచాలి, ఎవరిన మాట్లాడేమని తిట్టాలి నా మా ఉద్దేశం కాదు, మాకు డబుల్ బెడ్రూమ్ విషయంలో మేము చాలా బాధపడం, ఇదేదో ఆవేశం మీద ఎవరిన బలం చేయాలి లేకపోతే ఏమైనా బట్టగా తినేయాలని మా ఉద్దేశం కాదు, నేను బాధతో చెప్పిన మాది వెళ్ళిన గ్రామం పల్లెటూరు, ఎంత బాధ అంటే ఇప్పుడు కూడా మేము బాధ ఆ బాధ మర్చిపోలేదు, మీరు అడుగుతున్న కాబట్టి చెప్తున్నా 10 ఇల్లు ఇచ్చి ఇల్లు 20 ఇల్లు అంటారు కదా, ఒక్క ఇల్లు ఇవ్వలే, మీరు ఎంక్వైరీ చేయండి, ఒకవేళ నాకు విని ఒక ఇల్లు ఇచ్చి నేను ఒకవేళ అమ్ముకున్నట్లు అంటే నేను రేపే రాజీనామా చేస్తాను, ప్రజాస్వామ్యంలో మనకు అవకాశం కల్పించిన ప్రజలను మనం వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళకు మనకు ఎంతో అంత మనం సాయం చేయాలి, మా పక్కన డబ్బులు పెట్టుకుని మాకు వేయలేదు, మేము ఎంత బాధపడుతున్నాం చెప్పండి, మీరు రేపు ఎంక్వైరీ చేయండి, దయచేసి ఒకవేళ కౌన్సిలర్కి నిజంగా హనుమంతుకు యాదమ్మకి ఇచ్చిండ్రాని అంటే నేను రేపు రాజీనామా చేయడానికి సిద్ధం. మాజీ చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టి కౌన్సిలర్లను రాజీనామా చేయమంటున్నారు, ఏ రకంగా రాజీనామా చేయమంటున్నారో నేను అడుగుతున్నాను, ఏ బీఆర్ఎస్ బీఫామ్ గిట్ల ఇచ్చిండ్రా నాకు, లేకుంటే పార్టీ ఫండ్ ఏమన్నా మాజీ మంత్రి గారు ఇచ్చిండ్రా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మొత్తము మోతీలాల్కి టికెట్ ఇవ్వాలని ఆ రోజు అంటే నీవు కొందరి స్వార్థం కోసము నాకు బీఫామ్ ఇవ్వకుండా ఇంట్లో నుంచి బయటికి దొక్కినరు, నా వార్డులో నా ఊరిలో నేను ఏం పని చేసినానో నేను ఎలా ఉన్నానో నా వ్యక్తిత్వాన్ని నేను పరిశీలించుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఇండిపెండెంట్గా నిలబడడం జరిగింది, నా ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకుంటానా పోగొట్టుకుంటానా అనే ధైర్యంతో స్వతంత్రంగా పోటీ చేసి మీ పార్టీ మీద నెగ్గడం జరగలేదా, ఆ రోజు గెలుపు పొందిన రోజే ఆ రోజు రాత్రికి రాత్రే ఫోన్ చేసి పిలిపిస్తే మీ మాట కాదనకుండా మీరు పెద్దలు గౌరవనీయులు మంత్రి గారు ఫోన్ చేస్తుండని మాట కాదనకుండా వచ్చిన, ఎందుకు కేసీ నరసింహులు గారికి చైర్మన్ చేయడానికి, ఆ రోజు ఏమన్నా చాయ్ తాపావా నువ్వు, ఆ రోజు ఏమన్నా డబ్బులు ఇచ్చినావా మాకు, మేము సొంతంగా ఖర్చు పెట్టుకొని సొంతంగా గెలిచి వస్తే చాయ్ తాపినరా, లేక ఎన్ని లక్షలు ఇచ్చినారు ఈరోజు అమ్ముడుపోతుండ్రని మాట్లాడడానికి, డబ్బుల కోసం మా ఆత్మాభిమానాన్ని చంపుకోమంటున్నావా నువ్వు, నువ్వు కూడా ఈరోజు ఒక ప్రజాప్రతినిధివే, ఎంతమందికి డబ్బులు ఇచ్చి కొన్నావు కౌన్సిలర్లను ఆ రోజు నీకు చైర్మన్ కావడానికి, ఇలా ఆత్మాభిమానం చంచేటట్టు మాట్లాడకండి, మీరు పెద్దలు,
డబల్ బెడ్రూమ్లో విషయం అంటున్నారు. ఏ కౌన్సిలర్కి ఇచ్చారు? నాకు ఇచ్చిండ్రా? మీరు ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రో చూపించండి. నా ఊర్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని నలుగురు ఆడపిల్లలను ఉన్నారు అనే వీళ్ళు ఇలా పరిస్థితి బాగాలేదని సంవత్సరం అడుక్కుంటే ఒక డబల్ బెడ్రూమ్ కూడా వేయలే. నా ఇంటి పరిస్థితి కూడా నీకు చూపించిన. ఓ కౌన్సిలర్కే నీవు ఇవ్వనప్పుడు ఏ కౌన్సిలర్కి 10-10 ఇచ్చినావు, ఏ కౌన్సిలర్కి 20 ఇచ్చినావు? ఒకసారి ఎంక్వైరీ పెట్టేయండి. మాకంటే ఎక్కువ మీడియా మిత్రం, మీకే తెలుసు. ఏ కౌన్సిలర్కి ఇచ్చిండ్రు? నాకేమైనా ఇచ్చిండ్రా? ఏడమ్ముకున్నా చూపించండి. ఎవరికి ఇచ్చిండ్రు మీరు? మీ ఎంబడి ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళు అమ్ముకుని ఉంటారు. నిజాయితీ పరులే ఈరోజు మీ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వచ్చిండ్రు, కానీ ద్రోహులు కాదు ఇక్కడ వచ్చిన వాళ్ళు. ఆ ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ వేసేటప్పుడు కల్వర్ట్లు పోయి జనాలకు అటు నుంచి ఇటు రావడానికి, వెహికల్స్ పోవడానికి ఇబ్బందిగా ఉందన్న ఒక 2 లక్షలు శాంక్షన్ చేయండి, కల్వర్ట్లు వేపిస్తా అంటే సార్ని అడగాలంటావు. ఓ 1 లక్ష రూపాయల పని అనే చేయించమంటే సార్ని అడగాలంటావు. నీవు పట్టణానికి ఓ ప్రథమ పౌరునివి, మా మీద అందరికీ నువ్వు ఒక పాసువి. ప్రజలు మమ్మల్ని అడుగుతారు, మేము కూడా మార్చిచ్చింటాం కదా. ఆ రోజు వాళ్ళలో తిరిగినప్పుడు మేము ఇది చేపిస్తాము అది చేపిస్తామనే మాట ఇస్తేనే కదా మాకు నమ్మకం మీద ఓట్లు వేసి గెలిపించింది. అది కూడా వాళ్ళ నమ్మకానికి మేము నిలబెట్టుకోకపోతే మేము ఉండి ఏం లాభం? మీ ఎంబడి ఉన్నలోకి మాత్రమే పనులు పెడతారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. ఏడుంది అభివృద్ధి? ఈ జంక్షన్లకు అపురూపంగా తీర్చిదిద్దితే అభివృద్ధి అయినట్ట, పట్టణంలో ఉన్న రోడ్లు వీకి రోడ్లు వేస్తే అభివృద్ధి అయినట్ట. విలీన గ్రామాల పరిస్థితి ప్రతి కౌన్సిల్లో అడిగేవాడిని నేను. మా పరిస్థితి చూడండి, మా విలీన గ్రామాన్ని ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేయనండి. 4 గంటలు అడుగుతున్నా, ఏ ఒక్కరోజన్నా వచ్చి చూసిరా మీరు? ఇప్పుడు కూడా మీ మిత్రులు మీరు అందరు నా ఎంబడి రండి, నేను చూపిస్తా. అవే మట్టి రోడ్లు వికసిస్తున్నాయి, డ్రైన్స్ లేక పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతుందో నేను చూపిస్తా. ఎక్కడున్నాయి సీసీ రోడ్లు? ఎక్కడున్నాయి డ్రైన్లు? ఎక్కడుంది అభివృద్ధి? నా వాడుకు రండి, నేను చూపిస్తా ఏం అభివృద్ధి జరిగిందనేది. అభివృద్ధి అని మాట్లాడతారా? ఉన్న పట్టణంలో జంక్షన్లు అభివృద్ధి చేస్తే అభివృద్ధి అయినట్టేనా మొత్తం? వినీల గ్రామాల పరిస్థితి చూడండి అని ప్రతి కౌన్సిల్లో అడిగితే ఓసారి చైర్మన్ గారు అంటారు, మాజీ చైర్మన్ గారు గట్టిగా అడిగితే చూసుకుంటామని మాట్లాడతారు. పనులు అడిగితే చూసుకుంటారా? పనులు పెట్టేది లేదు కానీ చూసుకుంటామనే మాట మాట్లాడుతుండ్రు. ఏదైనా ఒక కాంట్రాక్టర్కు ఈడ మీద ఎమర్జెన్సీ ఉందనా మీరు చెప్పండి అంటే అది కూడా లేదు, మీరు అడుక్కొని చెప్పేయండి అంటారు. కాంట్రాక్టర్ గారులకు మయం అంటేనేమో డబ్బులు లేని మేము ఏం చేస్తామన్నా అని వాళ్ళు. చైర్మన్గా మీరు ఉన్నారు, మీరు ధైర్యం ఇస్తే వచ్చి చేస్తారు, ఎమర్జెన్సీ ఉంది అంటే కూడా ఒక్క పని కూడా చేపించలేని పరిస్థితుల్లో నువ్వు చైర్మన్గా ఉన్నావు. ఆ రోజు మళ్ళీ రాజీనామా చేయండి అని మాట్లాడతావు, అమ్ముడుపోయిండ్రు అని మాట్లాడతావు. నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినావని? 4 ఏళ్ళు సింహాసనంలో కూర్చున్నప్పుడు నీకు అవన్నీ గుర్తుకు రాలే, ఈరోజు దింపినందుకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా నీకు? ఈరోజు నీ ఆత్మాభిమానంతో మాట్లాడు, నీ వయసుకు తగ్గట్టు మాట్లాడండి. ఎందుకంటే నీకంటే చిన్నవాళ్ళం మేము, మాతో అనిపించుకునే స్థాయికి దిగజారకండి. దయచేసి అభివృద్ధి విషయంలో నా వాడికి రండి, నేను చూపిస్తా నువ్వు ఏం అభివృద్ధి చేసినావు, ఎట్లుంది అనేది చూపిస్తా. డబల్ బెడ్రూమ్ల విషయంలో కూడా 10 ఇచ్చినాం 20 ఇచ్చినాం, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. అడుక్కుంటా సంవత్సరం అడుక్కున్నా నేను, నా కోసం కాదు. ఒక ఆడబిడ్డ ఉంది, 4 ఆడపిల్లలు, భర్త లేడు, చనిపోయాడు చిన్న వయసు, ఆమె కోసం అడుక్కున్నా. ఒక్క ఆమెకు కూడా ఒక డబల్ బెడ్రూమ్ ఇవ్వడానికి మీరు మనసు పెట్టి ఇది ఆలోచన చేయబోతుంది. కానీ ఈరోజు 10 ఇచ్చినాం 20 ఇచ్చినాం అనే మాటలు అవాస్తవం. అవి దయచేసి ఇటువంటి మాటలు ఇంకోసారి మాట్లాడకండి. అందరికేమో డబల్ బెడ్రూమ్ రాలేవంటారు, కానీ మా వాడలేదు 90 ఇండ్ల పైన వచ్చినట్లు మాకు సమాచారం ఉంది.
మా వాడికి వస్తే చాలా మంచిదే. మేమేమంటున్నాం, ప్రభుత్వ అనౌన్స్ ప్రకారం డబుల్ బెడ్రూమ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా సంతోషం అంటున్నాం, ఎందుకంటే మేము చదువుకున్నాం కనుక. కానీ మా వాడిలో గులబడతాండకు ఒకరోజు మాజీ మంత్రి వాళ్ళు వచ్చి, ఆ ఎన్ని వచ్చినావా ఇండ్లు అని అంటే, ఏమన్నా నాకు తెలియదు అని అంటే, అరే తెలియదు అంటావు ఎన్ని వచ్చినావా అంటే, తెలియదు అని నిజం తెలియదు నాకు ఎవరికి వచ్చి తెలియదు అంటే, 70 వచ్చినాయండి అనే పక్కన తాండలు ఉండి 40 వచ్చినాయి అని అనండి. అరే 70 40 30 ఇక్కడ మిస్ అయిపోయాడు. ఒక వాడుకు డబుల్ బెడ్రూమ్ కేటాయించినప్పుడు అయితే నా ప్రకారం ప్రభుత్వ రూల్స్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ అయితే సంతోషం, లేదంటే కనీసం అట్లీస్ట్ అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి తీసుకొస్తే వాళ్ళక మా తాండకు రావడం సంతోషం, 40 సంతోషం, 30 ఫ్రాడ్ అని ఓకే. కనీసం ఆ వార్డులో ఆ తాండలో ఎవరు బీదోళ్ళు ఉన్నారు ఏం కథ అని మాకు తెలుస్తుంది. ఒక్క ఇంట్లో 3 వచ్చినాయి, మీ ఇంట్లో 3 వచ్చినా మా ఇంట్లో 2 వచ్చినా ఆడ ఫైటింగ్, మీ ఇంట్లో 2 వచ్చినా నా ఇంట్లో కూడా రండి. అసలు ఇంకోటి హైలైట్ విషయం అంటే ఆ తాండలు పూరా లేని వాళ్ళు ఇంకా 40 మందికి రాలేదు, ఒక్కొక్క ఇంట్లో 3-4 వచ్చి ఫైటింగ్ లొల్లు లొల్లు అవుతున్నాయి. ఇంకో టెస్ట్ ఏంటంటే, సారీ పిల్లలు మీ పేరెంట్ పిల్లలు, కేటీఆర్ గారు మంత్రి గారు వచ్చినప్పుడు అనితారావు అనే పిల్ల బాబు టోకన్లు ఇచ్చింది, వాళ్ళకి ఇల్లు లేదు ఇల్లు లేదు, కేటీఆర్ వచ్చి దాన్ని ఇనాగ్రేషన్ చేసి కట్ చేసిన రీసెంట్గా వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు పాపం. అప్పుడప్పుడు కూలికి పోయి హైదరాబాద్ పోయిస్తారు వాళ్ళు, వాళ్ళకి ఇల్లు లేదు ఇల్లు లేదు, వాళ్ళకు టోకన్ ఉంది, వాళ్ళు ఇంట్లో ఉన్నారు వాళ్ళు. రీసెంట్గా ఒక పట్ట తీసుకుని వచ్చిండు సమాధానాల కింద పట్ట విషయం ఉంటుంది. దయచేసి ఇది ఒకటి ఏంటంటే, ఈ పట్ట కాగితాల మీద సంతకాలని ఫోరెన్సిక్ ల్యాబ్స్కి పంపిస్తే పాత డేట్ల మీద ఇప్పుడు సంతకాలు పెడుతున్నారు అని ఇమీడియట్లీ దాన్ని బయట పడేస్తాయి మొత్తం మొత్తం. ఆ పట్టగా తీసుకొస్తే అరే మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తారు, కేసు పెట్టిస్తా, నిజంగా ఎవరితో ఉన్నది బయటపడాలని చెప్పాను. అంటే ఇట్లాంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క ఇంట్లో 3-4 ఇచ్చిన మా తాండలో, మా ఊళ్ళో, మా వాడిలో, మా ఊరికి రావడం నాకు సంతోషం వ్యక్తిగతంగా. కానీ మిస్యూజింగ్ అనేది చాలా నడిచింది. దాంట్లో మా ప్రమేయం ఒక్కటి లేదు. మా విలేకరి మా బామ్మ ఇస్తాడు, సరే విలేకరి కానీ చాలా సార్ 10 ఇంటి ఇచ్చిన ఒక్క ఇల్లుస్తే చెప్పేసుకుని కుట్రా బామ్మ, ఆ గుడి శ్రీశైలం బామ్మవాడు అని నాకు తెలుసు, ఈ ఇల్లు ఎప్పుడు వస్తుందో నాకు తెలుసు బాగా, పాము 2 కాలు లేపు అమ్మకి అన్నా అని అంటే ఏం లేదన్న, మళ్ళీ పోవాలి కార్ కింద పడాలి అన్నో అన్నో అని అట్లా 100 సార్లు మీటింగ్లో డెమో చేస్తే వానికి బుడ్డికి వచ్చింది పాపం. అంటే నేను ఏం చేసిన అంటే నా రూట్ రా నాకు తెలిసిపోయింది, వానికి ఓ రూట్ చెప్పారు కూడా అట్లా సాధించుకున్నాడు. ఇక్కడ దయచేసి మా కౌన్సిలర్లు చాలా అన్యాయానికి అవమానాలకు గురైపోయారు. చివరాస్తా లీకేజ్ అయింది బ్రదర్, 3-4 రోజులు అవుతుంది, ఎందుకంటే మా బామ్మ మా ఊళ్ళో ఉంటాడు. 1,000-3,000 అయితే రోజు పెట్టుకుంటున్నాం, ఖర్చులు ఏదో పెట్టుకుంటున్నాం, చేస్తున్నాం కానీ 10,000-15,000 కింద వాళ్ళు చెప్పు కాంట్రాక్టర్ ఫోన్ చేయాలంటే చైర్మన్ వచ్చి కాంట్రాక్టర్ ఫీల్డ్ అయ్యేది ఏమంటాడు, నాకు బిల్లులు రాలేవు యోగ్యత చెప్పుకోపా అంటాడు. కమిషనర్ చెప్పాడు, కమిషనర్ ఫోన్ చేస్తే జర వెయిట్ చేయాలంటాడు. చివరి అసలు పబ్లిక్ ఏమో వీడియో కౌన్సిలర్ రాయంటాడు. గల్లీలో పొద్దుగాలేసి మేము ఏం చేయాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి గల్లీలో వాకింగ్ పోవాలి, వాకింగ్ బంద్ చేసినాం, పోతే ఏదైనా సమస్య ఉంటుంది జేబులకి వెళ్ళి తేవాలి పైసలు, ఎవరు చేయాలి పైసలు, ఏం చేయాలన్నా పైసలు జేబులకి వెళ్ళి పెట్టాలి. లీకేజ్ విషయంలో అట్లా నా పరిస్థితి, లైట్లో బిల్లు అని లైట్లు ఎందుకు లైట్లు వేస్తాం, 3 నెలలే లైట్లు ఎక్కడ లైట్లు లైట్లు లేవు, మోరీలకు పైసలు లేవు, కనీసం తీయనికంటే పెద్దవాడు మాది, మాది నేను కూడా 49 వాళ్ళు ఇస్తున్నాను, 2వ వాడు ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఉంటుంది, అదే 3 లేపారు. చైర్మన్ గారితో ఎన్నిసార్లు ముత్తుకున్నంటే అన్న ఇది స్లాబ్ సిస్టమ్ కాదన్నా, వార్డులకు ఇస్తున్నాం వార్డులు దాన్ని ఉంటాయి లెక్క బట్టి లేబర్ నారాయణ మీడియా అంటే అట్లా కాదు, వాళ్ళు ఏది ఇష్టం అట్లా కాదు ఎక్కదగ్గ మాడితే నేను సార్ చెప్తాను. అరే నీ అమ్మ ఇదేమైనా ఆయన లోకల్ బాడీస్ వీఆర్ ద మనం ఇది బాడీస్ ఎంపవర్ మన కౌన్సిల్ మన జనరల్ ఫండ్ ఉంటుంది, మన చిన్న చిన్న సమస్యలు మనం తీర్మానం పెట్టుకుని మనం చేసుకోవాలి, ప్రతిదానికి సార్ చెప్తా అంటాడు. అరే ఇదేంద్ర భాయ్ ఒక్కసారి చిన్న ఎగ్జాంపుల్ నేను అంటున్నాను, పెన్షన్స్ వచ్చిన లిస్టు అందరం కౌన్సిలర్ మన చిన్నప్పుడు అనుకుంటారు రోజు అలా మన వాళ్ళ పెన్షన్లు ఎవరికి వచ్చినాయి దయచేసి తెలుసుకుందామంటే అట్లా ఇవ్వద్దన్నారు సార్ చెప్పిండు అట్లా ఇవ్వద్దన్నారు. అరే మేము బిఆర్ కౌన్సిలర్స్ భయ ఆయన నాట్ కౌన్సిలర్ మై వైఫ్ కౌన్సిలర్ కనీసం బెనిఫిషియల్ ఎవరు తెలుసుకోవాలి కనీసం అంటే అప్పుడే ఆయన వాడాయన ఆయన వచ్చారు, సార్ నాకు పెన్షన్ వచ్చిందా అంటే మేమందరం ఇట్లా ఉన్నాం ఇట్లా తెలిసి సెక్షన్లో పోయి పోమ్మా ఆయన కుంటే ఆయన లక్ష్మీ అంటాడు, ఆ పోయి నా పేరు చెప్పి అడుగు అంటే పోతే ఆయన ఉండి లిస్ట్ ఇయర్ ఎవరికి చూపియారు అని ఆ పొమ్మ ఆయన వచ్చి నీకు ఇయ్యారంట సార్ ఆయన చైర్మన్ ఎట్లయ్యారు చేయకూడదు అంటే మనం తీసి గలీజ్ మాట్లాడేటరికి ఊరికొచ్చి మళ్ళీ ఆయన ఇక్కడ ఫోన్ చేసేవారికి ఆ చైర్మన్ ఒక్క లిస్ట్ తీసుకుంటే ఆయన చైర్మన్ లిస్ట్ తీసుకుని సంకలి పెట్టుకుని పోతాడు. అరే అది తెలియదు నీ నీ వాడు లిస్ట్ తీసుకుపోతున్నాము, ఇక కౌన్సిలర్ల పరిస్థితి అంటే ఒక కౌన్సిలర్లో ఉండి మా వార్డులో ఎవరికి పెన్షన్లు వచ్చేసే పరిస్థితి కూడా లేదు. ఆయన చైర్మన్ గారు అట్లా మాట్లాడుతూ దయచేసి మా ముందర నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంట్రాక్ట్లు నోటి నుండి అన్న మాటలు తిట్టి పరిస్థితులు చేస్తున్నాడు.
ఈరోజు గుండె మీద చేసుకున్నాం, ఎవరైనా ఒక కాంట్రాక్ట్ ఒక రూపాయి ఇచ్చినా మమ్మల్ని అడగమని చెప్పి దేనికైనా సిద్ధం మేము. మళ్ళీ ఉల్టా ఈరోజు అట్లా మాట్లాడితే ఒక్క రూపాయలు కూడా చైర్మన్ అయినావండి ఈరోజు నువ్వు, నీ గౌరవం తీపోలేదు ఎప్పుడైతే మా చైర్మన్ మా వుడ్ బి చైర్మన్ గారు మా ఆనంద్ గౌడ్ గారు చెప్పినట్లు ఎప్పుడైతే ఇంతమంది నీ మీద అసమ్మతి వచ్చేసిందో నీకు గౌరవంగా తీపెట్టి నీకు వాల్యూ ఉంటుంది ఈరోజు. మళ్ళీ ఉల్టా నీ తల్లిలత్తము తల్లిపాలు రొమ్ము కుదినాం ఎవరా పోయి నీకు మాట్లాడే మమ్మల్ని నీ నువ్వు ఎవడో నువ్వు ఇంకనా ఉందని అడగదు అది పద్ధతి కాదు. ఇంకోసారి చైర్మన్ గారు బాగా గుర్తుపెట్టుకోవాలి మీటింగ్ హెచ్చరిస్తున్నా. మా కౌన్సిలర్ నేను అంటే మాత్రం మా లాంగ్వేజ్ మళ్ళీ తేడా ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే మేము ఇప్పటికే అక్కడ బుద్ధి ఇక్కడ బుద్ధి బాగా నిజమే అడిగిపోయినాం అవుతాం. ఇంకేమో బుద్ధి కుదాలి భూమికి వచ్చాం, ఇంకా లోకి ఏం కాదు గాలిలో లేము, వాళ్ళు గాలిలో ఉన్నారు జర కింది దిగిరు, మేమైతే భూమి మీద ఇప్పటివరకు. దయచేసి డబల్ బెడ్రూమ్ విషయంలో కానీ ఈ లోకల్ విషయంలో మేము అంతా బాగా సఫర్ అయ్యి మేము ఒక ప్రత్యామ్నాయం పెంచుకున్నాము. మరి ఇన్ని రోజులు ఈ వయసు ఎందుకు అంటే ఇన్ని రోజులు మీరు అన్నట్లు ఇన్ని రోజులు అది ఒక మబ్బులా కమ్మిండే ఇప్పుడు ఇట్లా వచ్చింది దాన్ని యూజ్ చేసుకున్న ఉద్దేశం కానీ నిర్బంధం మీతో పాటు అందరూ ఎదుర్కొన్న నిర్బంధము ఆ మబ్బులో మేము కూడా ఎక్కువమాడము అవకాశం వచ్చిందనుక ముందుకు వచ్చినాము. దయచేసి డబల్ బెడ్రూమ్ విషయంలో మాకు ఇలాంటి సంబంధం లేదు, ఒకవేళ సంబంధం ఉంటే కూడా మా మీద క్రిమినల్ చేసి తీసుకుని మీరే పెట్టండి కేసు పెట్టండి. నేను మేమందరము ఎవరైతే బీఆర్ఎస్ నుండి మేము వచ్చిన వాళ్ళం అందరం ఉన్నామో బరాబర్ బీఆర్ఎస్ పార్టీ నుండి మేము గెలిచినాం, బీఆర్ఎస్ పార్టీకి మేము కట్టుబడి ఉన్నాం. మాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళను మా కష్టాలతోటి మా కౌన్సిలర్ల కష్టాలతోటి ఇప్పుడున్న చైర్మన్కు మేమే ఎన్నుకున్నాం సార్ పెదవ సార్ చెప్పినందుకు. ఇంతమంది మేము కలిసి ఆయనను ఎన్నుకున్నప్పుడు మాకేం చేసిండు మాకేం ఇచ్చిండు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు వేస్ట్గా మాకేం ఇచ్చిండు ఆయన. మేమందరము ఒకే కుటుంబం అని మేమందరము ఒక లెక్కల మేము చేస్తే ఆయన మాకు పెట్టింది 4 సంవత్సరాల నుండి నాకు నా పర్సనల్గా చెప్తున్నా నా వార్డు గురించి చెప్తున్నా 18 లక్షలు మాత్రమే ఆయన 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 కూర్చునికే ఆయన వార్డుకు నా ఆయన కూర్చునికే ఆయన ఛాంబర్కు టెండర్ లేకుండానే 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. 50 లక్షలు ఖర్చు టెండర్ లేకుండానే ఖర్చు పెట్టిండు. అప్పుడే అప్పుడు ఆ వార్డు గురించి జ్ఞాపకం రాలే. ఆయన చేసింది ఏమీ లేదు మా ఆయన నుండి మేము నష్టపోయినాం కానీ ఏ రోజు లాభపడలే. ఆయన ఒక మాట మొన్న ప్రెస్ మీట్లో తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిండు, ఏ రోజు మాకు తల్లిపాలు తాపిండు, ఎప్పుడు చూడు సమితి మా మమ్మల్ని అందరినీ సమితి కొడుకులాగా సమితి పిల్లల్లాగానే చూసాడు సమితి ప్రేమ. ఆయన మాకు తండ్రి లాంటి వాడు ఏడ చూసిండు. ఒకరు ఏమో కోట్లు పెట్టే కొందరికేమో వేలులో కూడా లేదు. ఏ రోజు మా ఆయన తల్లిపాలు మాకు ఏ రోజు తాపలేదు, మేము రొమ్ము ఎప్పుడు గుద్దలేదు. ఆయననే మా తల్లిపాలు దగ్గర రొమ్ము గుద్దిండు, మా నుండి ఆయన ఎన్నికబడి మాకేం పెట్టలేదు అంటే ఆయననే కదా. ఏ రోజు ఎవరు మాకు ఉన్న ఇప్పుడున్న కౌన్సిలర్లకు ఏ రోజు ఒక్కరోజు కూడా తల్లిపాలు తాగేటట్లు ఏది ఒక్కటి చేయలే. సమితి ప్రేమనే మా మీద మొత్తం చూపించింది. మేము ఒక ప్రతి కౌన్సిల్ అన్న ఒక మాట అన్నాడు మీరు ఎందుకు అడగలేదు అని అన్నాడు పాషాభాయిని. ప్రతి కౌన్సిల్లా నేను ప్రతిపక్ష నాయకుడిలాగా పాత్ర వహించిన అధికారంలో ఉండి నేను ప్రతి కౌన్సిల్ మీటింగ్లో నేను కొట్లాడుతుండే. అది ఏంది నా వార్డులో మహిళా సంఘం కమిటాలు లేదు, దానికి జనరల్ ఫండ్ కింద అడగంగా 6 లక్షలు శాంక్షన్. 6 లక్షలు శాంక్షన్ చేస్తే టెండర్ పెట్టడానికి 2 సంవత్సరాలు పట్టింది, ఇంతవరకు టెండర్ కాలే. మహిళా కమిటాల కోసానికి నేను మా 47 వార్డులో 6 లక్షల కోసానికి నేను టెండర్ ప్రతి కౌన్సిల్ మీటింగ్లో నేను కొట్లాడితే ఒక్కరోజు కూడా ఇన్ని ఉట్టిగా టెండర్ లేకుండా 50-60 లక్షలు చేసుకోవచ్చు. ఆయన వార్డుల ఓ చైర్మన్ అన్నాక మొత్తం టౌన్ మొత్తం చూసుకోవాలి. నేనైనా ఎవరైనా ఏమైనా ఎవరైనా సరే సమానంగా చూడాలి. సమానంగా లేకపోతే ఒకతోటి సమస్య ఎక్కువ ఉంటే సమస్య దానికి పెట్టండి, మేము వద్దంటలేము. మొత్తం సమస్యలు ఏరేలా నేను ఉన్నా నాకు ఇప్పుడు చూడు ఉదాహరణకి హనుమాన్ నగర్ నా వార్డులో హనుమాన్ నగర్ వస్తుంది, మొత్తం రోడ్లు అన్నీ ఇరుకుగా ఇబ్బంది. ఒక 40 సంవత్సరాల కిందట జరిగిన పనులు అన్నీ చేసి పెట్టి ఒక్కరోజు కూడా ఆయన వచ్చింది లేదు, మా వార్డు తిరిగింది లేదు, చేసింది లేదు. నేను మంత్రి గారితో అనా ఇది పరిస్థితి ఇది పరిస్థితి అన్నా అంటే అరే టైం ఉంది కదా చేస్తాం రాగు ఎందుకు అట్లా వేస్తున్నావు టైం ఉంది అని చెప్పి
ఇంకెక్కడ టైము, పబ్లిక్ ఏమో మేము మమ్మల్ని ఎన్నుకున్నారు, మా మా పరిస్థితి ఘోరంగా ఉంది, ఏ గల్లీల్లో తిరగనింకా లేకుండా అయింది. ఇప్పుడు మేము ఎవరికి చెప్తే నీ పబ్లిక్ ఎవరు ఏమంటారు, మీరే అంటున్నారు రాబోయ్ అనేటట్లు మాట్లాడుతున్నారు పెద్ద మనుషులు. ఏం చేయాలి అటువంటి? ఇప్పుడు లాస్ట్కు ఇప్పుడు ఏది 100 కోట్లు అన్నారు. 100 కోట్లలో ప్రతి వాడు 1 కోటి అని చెప్పిండు. 1 కోటి వస్తున్నాయి కదా అని పబ్లిక్ ఏమైపోతుందంటే 1 కోటి రూపాయలు వచ్చినాయి నకరాలు చేస్తున్నారా అని కౌన్సిలర్ మీద లిస్టింగ్ చేస్తాం. మేము అదే అరే కాదు భయ్ ఇంకా రాలేదు 100 రూపాయలు కూడా రాలేదు, 1 కోటి రూపాయలు లేదు, 100 కోట్లు ఎంత భయ్, 100 రూపాయలు కూడా రాలేదు అంటే అరే గవర్నమెంట్ పెట్టుకొని మీరు అన్ని నకరాలు చేస్తున్నారు మామూలుగా అంటున్నారు. ఏ పని పెట్టుకున్నా పరిశానే ఉంది, చెప్పుకోలేకపోతున్నాం మేము. ఇప్పుడు చూడు జనవరి 6 మేము కలెక్టర్ మేము ఇచ్చేది దాడే, ఆ రోజు నుండి 27 వరకు అన్ని ఫైల్స్ మొత్తం కచ్చకచ్చ అన్ని తయారైపోతున్నాయి. ఏమేమి చేస్తున్నారో అర్థమే అవుతలేదు. చైర్మన్ గారు మాకు సమితి ప్రేమనే చూపెట్టిండు, ఏ రోజు మాకు కరెక్ట్ చూపె ఇయ్యలేదు, మా ఫండ్స్ పెట్టలేడు. సెంటర్ స్కీమ్ వచ్చినా పట్టణ ప్రగతి వచ్చినా 15 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ ఏ రోజు మాకు చూపెడాలి, చూపెడాలంటే పెట్టలే ఫండ్స్. ఈ విధంగా మాకు నష్టం జరిగింది. అందుకే మేము కనీసము ఈ కొత్త ప్రభుత్వంలోనన్నా ఏదైనా కొన్ని పనులు చేసుకుందామనే ఆలోచనతోటే మేము ముందరికి వచ్చినాం. కానీ ఎవరితో డబ్బులు తీసుకొని వాళ్ళలాగా వీళ్ళలాగా అన్నీ చేసి మేము తప్పు పని చేయలే. అందుకోసం మా మీద చూడమను, లేదా ఆయన రాజీనామా చేస్తారంటే మేము కూడా రాజీనామా చేయడానికి రెడీ ఉన్నాం. ఏం పెద్ద ఇది మేము చేసింది ఏముంది, మీరు అధికారంలో ఉండి ఏం పని చేసలేము, ఇప్పుడు చేసేది ఉంది. ఆయన ఓ 10 పనుల్లో 4 పనులన్నా ఇస్తాడనే ఆలోచనతోటి మేమంతా ముక్కుమడిగా ఆయనకు సపోర్ట్ చేస్తున్నాం. మేము ఏదో మజబూరిగా చేసినాం కానీ దాని తప్ప వేరే ఏం చేసినాం, గుండెలు బరువు ఎక్కువని గర్మి చేసినాం కానీ దాని తప్ప వేరేం లేండి. అది అందరికి తెలుసు, అందరికీ తెలుసు, చెప్పినాము, చెప్తే వినలే. సార్ ఇట్లా ఇట్లా ఉంది అంటే ఏ రోజు కూడా చెప్తే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను, ఒక చిన్న ఉదాహరణగా. సార్ నా వార్డులో ఏమైనా పని చేయండి సార్ అంటే, శాషాగుట్ట గ్రేవాట్ నుంచి అవంతి హోటల్ వరకు గవర్నమెంట్ హాస్పిటల్లోకి మెయిన్ రోడ్ వరకు నడుస్తుంది కదా అంటే, అవును నడుస్తుంది సార్, అది నీ వాటికి వస్తుంది కదా అంటే, ఆ వార్డు నడు ఆ మెయిన్ రోడ్ వరకు వస్తే నాకేం సంబంధం సార్? అది అన్ని అబద్ధాలు మాట్లాడండి అన్ని. ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు కదా, వాళ్ళు తీసుకున్నారు కదా, అప్పుడు కూడా డబ్బులు ఇచ్చిండ్రా, వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిండ్రా. మరి అన్ని పనికిలేని మాట మాట్లాడుతున్న చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు, ఇవన్నీ బంద్ చేయాలని కోరుతున్నాను. లేనిపోలి నిందలు చేస్తున్నారు, లేనిపోలి మా మంచిగా ఉన్న కౌన్సిలర్లకి చేసి విడదీయాలని చూస్తున్నా, కానీ అది వాస్తవం, అది ఎట్టి పరిస్థితులు అది కాని కాదు. అది అదే దాని వెనుక ఉన్నది వాళ్ళే ఇంతకుముందు సార్ ఇంతకుముందు ఎక్స్ మినిస్టరు వాళ్ళ తమ్ముడు మాకేం అవసరం, ఆయన 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే గారు బాగున్నారని మంచి మనిషి అని ఇలా జనాలు సైలెంట్ రోడ్ చేసి ఆయన గెలిపించిండ్రు. ఈయన అభివృద్ధి అంటే ఏడుంది అభివృద్ధి, గల్లీలో వస్తే ఇన్ని కోట్లు పెట్టిన అన్ని కోట్లు పెట్టిన అంటే ఆడ టెండర్లు లేవు, అగ్రిమెంట్లు లేవు, కంట్రాక్టర్లు పరిశాన్ ఉన్నారు, సామానికి సిద్ధం ఉన్నారు, ఆయన ఎవరు పట్టించుకోరు. మేము చెప్తే గల్లీలో వచ్చిన తర్వాత బ్యానర్లు పెట్టాలి ఆయనకు, జనాలని మేము తీసుకురావాలి, మేము డబ్బులు ఖర్చు చేసుకోవాలి, మళ్ళీ మాకు చెప్తాడు అందరి ముందర ఏం చేస్తున్నావా, నువ్వు చేయకూడదా, పనులు చేపేయకూడదా అంటే ఎవరు చేయడానికి సిద్ధం ఉన్నారు సార్? ఎవరు చేయడానికి సిద్ధం ఉన్నారు? ఒక డమ్మి చైర్మన్ నేను ఓపెన్ చెప్తున్నా, ఆయన లోపల పోయి సంతకాలు చేసి ఎవరు ముందు పేమెంట్ ఇస్తారు, ఆయనకు చెక్కులు ఇస్తారు. ఆయన ఏం చేసిండు? ఆయన చైర్మనా? చైర్మన్ ఫుల్ ఫామ్ చెప్పమను నేను అడుగుతా. ఆయన ఏం చేసిండని యా కౌన్సిలర్లకు? ఓన్లీ కమిషనర్లు వాళ్ళు వీళ్ళు కూర్చొని లోపల రూమ్లో కూర్చొని ఛాంబర్లా సంతకాలు చేసి సాయంత్రం చెక్కులు తీసుకొని పైసలు తీసుకొని ఫోన్లలో తిట్టి కంట్రాక్టర్లతో పైసలు తీసుకున్న దినాలు ఉన్నాయి. ఆయన అమ్మాయి కూడా ఆయన వెన్నెం శ్రీనివాస్ రెడ్డికి చెప్తాడా? ఆయన గోరి కూడా సరిపోడా? ఆయన నేను చెప్తున్నా, ఇది మీరు రాసుకోండి ప్రెస్ల. ఆయనకి ఏం తెలుసు సార్? ఆయనకు ఆయన డమ్మి ఉన్నాడని కూర్చోబెట్టిండు. ఆయనకి ఏం తెలుసు? 2014లో వాళ్ళ మేడం కౌన్సిలర్ ఉండే, 2014లో నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు ఈయనకేం తెలియదు, తెలియనందుకే కూర్చోబెట్టిండ్రు. నేను వాస్తవాలు చెప్తున్నా సార్, ఇలా వైస్ చైర్మన్కి ఏం తెలియదు, ఆయన కూర్చోబెట్టిండ్రు. అంతా నడిపేది ఎవరు? మీరు. శిలపాలకాలు ఉన్నాయి, డబ్బు ఉందా ఆడ మున్సిపాలిటీలో? జనరల్ ఫండ్ లేదు, కరెంట్ బిల్ కట్టడానికి లేదు, పరిస్థితి అది తెచ్చిర్రు. జంక్షన్లు డెవలప్మెంట్ చేసిండ్రు, వాళ్ళు డెవలప్మెంట్ చేసిండ్రా? చేయలే. ఏమన్నా అంటే ఇన్ని
కోట్లు తెచ్చినా అన్ని కోట్లు తెచ్చినా యాడున్నాయి కోట్లు, వేసుకునే కోట్లు తప్ప ఏం లేవు. జనాలు పోతే క్యావా పోయి రూడాగా మోరీలు యాడున్నాయి పోయి చేపిస్తాను పోయి సార్కి చెప్తాను వస్తాయి బిడ్డా చేపిస్తాం. ఎప్పుడు ఉత్త డమ్మీ పేపర్ తీసుకొచ్చి 150 కోట్ల 150 కోట్లు తెచ్చినా 150 కోట్లు తెచ్చినా వాడికి ఒక 1 కోటి 50 పెట్టినా 2 కోట్లు పెట్టినా యాడున్నాయి. ఎవరు వస్తున్నారు కాంట్రాక్టర్లు ముందర చేయనీ పని చెప్పండి, మీకు తెలియదా కాంట్రాక్టర్లకు ఇంతవరకు డబ్బు లేక ఆత్మహత్యలు చేసుకుని రెడీ ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎంతో మంది పోయి ఇలా అడిగినా కూడా పేమెంట్ లేదు, పోయిన 20-30 కోట్లు ఇంతవరకు అమౌంట్ వాళ్ళకి క్లియర్ కాలేదు. వీళ్ళు ఏం చేశారు ఇలా గవర్నమెంట్లా ఇలా నేను అడుగుతున్నా. మేమేమో వాళ్ళకి ఏం చెప్పినా పాపమే ఉల్టా రివర్స్ మాట్లాడతారు, ఉల్టా రివర్స్ తిడతారు. అటువంటి పరిపాలన నడిచింది ఇలా వెన్నెం గారు మంచివరే ఎవరు కాదన్నారు. నేను కూడా చెప్తున్నా నేను కొట్లాడితే పనులు రాలే. గల్లీలో మాకు అడగరా, మేము గల్లీలో మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు మా గల్లీలో కౌన్సిలర్కి ఎన్నుకున్నప్పుడు మాకు అడుగుతారు, మినిస్టర్కి అడగరు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన ఇంతసేపు నేను రాజు లేక పరిపాలన చేస్తే కాదు, ఈయన వస్తాడు వెళ్ళిపోతాడు. చైర్మన్ సాబ్ ఏం చేసిండు అన్న, నీళ్ళు వస్తలేవు, బోర్లు వస్తలేవు, లీకేజీలు అవుతలేవు అంటే వస్తాయి. కాంట్రాక్టర్లకు పైసలు లేవు కదా, ఈయననే చెప్తాడు మళ్ళా. అరే మళ్ళీ ఎందుకున్నావు చైర్మన్, ఇంత కూర్చొనికున్నావా? నీకు చేత కానప్పుడు నువ్వు రిజైన్ చేసుకోవాలి. మేము కౌన్సిలర్ ఇంతమంది చారణ కాదని ఛాయ్ తాగినాం అంతే. ఆ దిన మేము 1 రూపాయి కాంట్రాక్టర్ ఇచ్చిందని నిరూపించుకోవడం రాజీనామా చేస్తాం. ఇంతమంది కౌన్సిలర్లం 2014లో కూడా కౌన్సిలర్లం ఉన్నాం, దాదాపు 1.5 కోట్ల వర్క్ చేసినాం. ఇదే రాధా మరి పీరియడ్ల చైర్మన్ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అన్ని అమౌంట్ వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గ్రానైట్స్ ప్లాన్ అన్ని వచ్చినాయి, చేసినాం సార్. 4 సంవత్సరాలు 0 ఉంది, ఒక మోటార్ వేయలేకపోతున్నాం వాటర్ సప్లై కోసం. ఆ పరిస్థితి ఉంది మున్సిపాలిటీ, ఆ పరిస్థితి చేసిండు. మున్సిపాలిటీ పైసలు తీసుకుపోయి జంక్షన్లకు పెట్టిండ్రు, ఎందుకు పెడతారు అడుగుతేనేమో మాకు తిట్లా. ఎవరిని హక్కు అనుకుంటుంది బాజాబ్తా మున్సిపాలిటీ హక్కు అనేది వాళ్ళకు పెడతారు. జంక్షన్లు అంటే మీరు బడ్జెట్ తీసుకొని పెట్టుకోవాలి, మీరు పార్కులకు మీరు తెచ్చి పెట్టుకోవాలి, మినీ ట్యాంక్ బండ్కు మీరు పెట్టుకోవాలి అండి. చేసినా చేసినా ఏం చేసిర్రు, చేసినంత ఊరికి తెలుసు మహిమనర్కి తెలుసు, అందుకే దుస్థితి పట్టింది మీకు.